చర్మ వ్యాధులతో ఎప్పుడూ చికాకే. ముఖ్యంగా చర్మాన్ని ఛిద్రం చేసే సోరియాసిస్ వంటి మొండి జబ్బులు శారీరకంగానే కాదు మానసికంగానూ వేదనకు గురిచేస్తాయి. సోరియాసిస్ బారిన పడ్డప్పుడు చర్మం అంతా పొలుసుల్లాగా మారిపోతుంది, చేప చర్మాన్ని తలపిస్తుంది. చర్మం అంతటా తీవ్రమైన దురద మంటలు వేధిస్తాయి. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సోరియాసిస్ కు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సోరియాసిస్ను తొలిదశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే ఈ మొండి వ్యాధిని చక్కగా నయం చేసుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. చర్మాన్ని ఛిద్రం చేసే సోరియాసిస్ కు అందుబాటులో ఉన్న చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోరియాసిస్ కి ట్రీట్మెంట్ విధానాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ చెప్పుకోవాల్సింది పైపూత మందులు, అంటే క్రీమ్స్, ఆయింట్మెంట్స్, దాంట్లో కోల్తార్ కానీ, తర్వాత డైత్రనల్ కానీ, పొటెంట్ టాపికల్స్, కార్టికోస్టిరాయిడ్స్, అంటే పైపూత స్టిరాయిడ్ క్రీమ్ సజెస్ట్ చేస్తుంటాం. వీటిల్లో సోరియాసిస్ బాగా వర్క్ చేస్తుంటాయి. సో ఇవి రోజుకు ఒకసారి పొద్దున మాయిశ్చర్ అప్లై చేసుకొని సజెస్ట్ చేస్తుంటాం. డాక్టర్ చెప్పిన టైం వరకే తగ్గిముఖం పట్టిన తర్వాత ఈ స్టిరాయిడ్ మందులు మానేయటం మంచిది. సో కొందరికి జాయింట్స్లో వచ్చే సోరియాసిస్కి ట్రాక్లిమస్ ఆయింట్మెంట్స్ అని అవి సజెస్ట్ చేస్తుంటాం. కొందరికి అన్నిట్లా తగ్గిపోయి తలలో కానీ కాళ్ళల్లో కానీ ఒక ప్యాచ్ మిగిలిపోతుంటుంది. అది ఎన్ని క్రీములు పెట్టినా ఎంత మందులు వాడినా తగ్గుముఖం పట్టదు. వాళ్లలో ఇంట్రాలీజనల్ కార్టికోస్టిరాయిడ్స్ అంటే మెడికేటెడ్ ఏది ఆయింట్మెంట్స్ ఉన్నాయో ఆ స్కిన్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఇది కూడా 3 నుంచి 4 వారాలు ఒక సెషన్ తీసుకోవడం వల్ల కంట్రోల్ అయిపోయిన తర్వాత ఇంజెక్షన్ స్టాప్ చేసుకోవచ్చు. సో టాబ్లెట్స్ పరంగా ఎటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి? 20% కంటే సోరియాసిస్ ఎక్కువ ఉండి మందులతో తగ్గుముఖం పట్టకుండా బాగా ఇబ్బంది పెట్టి కొందరికి సోరియాసిస్ జాయింట్స్లో కూడా వస్తుండే, దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. సో ఈ ఇట్లాంటి వాళ్ళల్లో మనం ఓరల్ మెడికేషన్స్ అడ్వైస్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ చెప్పేది ఏంటంటే మెథోట్రెక్సేట్, సైక్లోస్పోరిన్, మైకటల్ మొఫిటిల్, అప్రిల్మాస్ట్ అనే కొన్ని రకమైన ఓరల్ మెడికేషన్స్ ఉన్నాయి. ఇవి అందరూ సూట్ అవ్వరు. ఎవరికైతే సూట్ అవుతుందో కొన్ని రకమైన బ్లడ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళు ఇంటర్నల్గా అన్నీ బాగున్నాయి, ఆర్గన్స్ బాగున్నాయి అంటే అప్పుడు డాక్టర్ గారు టాబ్లెట్ సజెస్ట్ చేస్తారు.